అందరికీ జై గణేష. ఇప్పుడైతే మనం దూల్పేట్ శంకర్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసాం. సో ఇంతకు ముందు కూడా ఒక లాగ్ తీసినాం, అప్పటికి మనకి బొట్టు దగ్గర, కళ్ళ దగ్గర అండ్ దోతికి సంబంధించిన కలరింగ్ పనులు అనేవి జరుగుతుండే. అండ్ చిన్న గణేషుని కూడా అప్పుడు కలర్ వేయలేదన్నమాట. ఇప్పుడు రెండు గణేష్లు మన 2023 స్పెషల్ కాన్సెప్ట్ ఉన్న గణేషునికి, అదేవిధంగా మన 2022 మహాభారత్ గణేషునికి అయితే మొత్తం కలరింగ్ వేసేసారు. సో మొత్తం కలరింగ్ వేసిన తర్వాత గణేషుడు ఏ విధంగా కనిపిస్తుండు, మనకి ఎట్లా కనిపిస్తుంది అనేది అయితే మొత్తం వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. అదేవిధంగా బుకింగ్స్ కూడా చాలా వరకు అయితే అయిపోతున్నాయన్నమాట. ఇంకొక 20-30% మాత్రమే ఉన్నాయనుకుంటా నాకు తెలిసి. సో మొన్న అన్నతో కూడా మాట్లాడినాం కదా, సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వినయకన్న ఛానల్ ఉంటే చూడండి. సో చాలా తక్కువ బుకింగ్స్ ఉన్నాయి, చాలా తక్కువ గణేషులు ఉన్నాయన్నమాట. తొందరగా మీరు వచ్చి బుక్ చేసేసుకుంటే మీకు గణేషుడు దొరుకుతాడు అండ్ అదే ఈ గణేషుడు కూడా అన్నమాట. సో బ్యాక్ కెమెరా పెట్టి గణేషుడు ఎట్లా ఉన్నాడు ఏంది అనేసి అయితే స్టెప్ టు స్టెప్ మొత్తం మాట్లాడేసుకుందాం. అంటే దోతి కానీ, ఆభరణం కానీ, కళ్ళు కానీ, ఫేస్లో బొట్టు కానీ, ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మొత్తం మాట్లాడేసుకుందాం. సో లాస్ట్ వరకు వీడియో చూస్తే మీరు ఇంటి దగ్గర ఉండి, ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు, ఇంటి దగ్గర ఉండి మీరు ఫోన్ చేసి జస్ట్ బుక్ చేసేసుకోండి. అంత డీటెయిల్గా అయితే వీడియో తీస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసాడు. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. ఈ జై గణేష్. ఇప్పుడైతే మనం దూల్పేట్ శంకర్ సింగ్ కళాకార్ షెడ్గా అయితే వచ్చేసినామన్నమాట. సో 2023 స్పెషల్ కాన్సెప్ట్ ఉన్న గణేషుడు అని చాలాసార్లు చెప్పాను, ఆ స్టోరీ కూడా చెప్పడం అయితే జరిగింది. సో మనం మొన్న వచ్చినప్పుడు వినయకన్న ఛానల్లో వీడియో అప్లోడ్ అయింది కదా, సో మొన్న వచ్చినప్పుడు అయితే గణేషునికి అయితే కలర్ వేయలేరు, అదేవిధంగా మనకు గణేషునికి కళ్ళకప్పుడు కలర్ వేయలే, బొట్టు కానీ ఆభరణాలకు అండ్ మనకి ఇక్కడ దోతి కూడా వేయలేరు అనమాట. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గణేషుడు ఏ విధంగా కనిపిస్తారు ఏంది అనేసి అయితే మీకు చెప్తాను. సో మనకు వెనకల అయితే గణేషుడు దాదాపు 19 feet వరకు అయితే గణేషుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. సో ఆ గణేషుడు కూడా మనకి చూసుకోవచ్చు. మనకి గణేషుడు రైట్ హ్యాండ్ మీద శ్రీ విష్ణుమూర్తి 5 పడగ పాములతో మనకైతే పడగ వచ్చింది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి శ్రీ లక్ష్మీదేవత కూడా రావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క గణేషునికి మనకు చేతులలో ఆభరణాలు మాత్రమే చూస్తాం, కాకపోతే మనకి ఇక్కడ గణేషుని చేతిలో మనకైతే మనకు ఇక్కడ దేవతలను అయితే చూడడం అయితే మంచిగా ఉంది. అండ్ అదేవిధంగా మన గణేషునికి ఆ ఫేస్లో కళ కానీ, ఆ ఫేస్లో బొట్టు కానీ, ప్రతి ఒక్కటి ఆభరణాలు కూడా ముచ్చటగా చూడడానికి మంచిగా కానీ వేయడం అయితే జరిగింది. చూడండి మొత్తం చెవులలో ఇక్కడ మనకి ఇవి కానీ ఆభరణాలు, ఆయన కిరీటం దగ్గర కానీ, ఇక్కడ బొట్టు కానీ, ఫేస్లో చాలామంది ఏంటంటే ఫేస్లో కళ ఉందా లేదా అనేది చూస్తారు. ఇంత పెద్ద విగ్రహమైనా సరే చూడడానికి చాలా ముచ్చటగా చాలా అందంగా అయితే గణేషుడు కనిపిస్తున్నాడు అనమాట. అండ్ అదేవిధంగా చాలామంది ఏంటంటే ఈ గణేషుడు అలాగ అలాగ అనుకుంటారు. ఈ గణేషుడు ఒకటే అనమాట, టోటల్ ఈ మొత్తం సెటప్తో పాటు ఈ గణేషుడు అనమాట. సో ఈ గణేషుడు ఏంటంటే మనకి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే బ్యాటరీ అయితే మ్యాక్సిమం 5 గంటల నుంచి 6 గంటల వరకు అయితే బ్యాటరీ వస్తుందంట. సో చూడండి ఇంకా గణేషుడిని ఇక్కడ మొత్తం ప్రదక్షిణలు చేస్తాడు. సో శివపార్వతులకు కూడా చాలా మంచిగా చాలా నీట్గా అయితే కలరింగ్ అనేది వేయడం అయితే జరిగింది. చాలా మంచిగా ఉన్నాయి విగ్రహాలు అయితే. సో చూసుకోవచ్చు. సో మనకి చూడడానికి డిఫరెంట్ మోడల్ కాకుండా కూడా మనకు చెప్పుకోవడానికి ఒక కాన్సెప్ట్తో పాటు అయితే ఒక మెసేజ్తో పాటు అయితే చేసిరు. తల్లిదండ్రులని గౌరవించాలి, మనకి ప్రపంచం దేవుని కన్నా ముందు మన తల్లిదండ్రులే దైవంతో సమానం అనే ఉద్దేశం కాన్సెప్ట్ అయితే ఇది తెలిసిందే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు దోతి కలర్ కూడా మంచిగా కాంబినేషన్లో అయితే మంచిగా గ్రీన్ కలర్లో వేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి టోటల్గా గణేషుడు భారీ పర్సనాలిటీతోని చాలా అంటే చాలా మంచిగా ఉన్నాడు గణేషుడు. సో చాలామంది అయితే గణేషుని అయితే బుకింగ్ చేసుకుంటున్నారు. సో మీరు కావాలనుకుంటే తొందరగా వచ్చి బుక్ చేసేసుకోండి, ఎందుకంటే చాలా డిమాండ్ వచ్చేసింది గణేష్కి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనే గణేషుడు చాలామంది కోరుకుంటున్నారు అనమాట. అండ్ అదేవిధంగా మనకు కస్టమర్ల కోరిక మేరకు లాస్ట్ ఇయర్ 2022 ట్రెండింగ్లో నడిచిన గణేషుడు మహాభారత్ గణేషుడు అనమాట. సో ఈ గణేషుని చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే పోయినసారి కస్టమర్లు కూడా చేయండి అని అడగడం వల్ల ఈ గణేషుని అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. సో 2 గుర్రాల మీద మనకు శ్రీకృష్ణుడు అయితే మనకి మన గుర్రాల రథాన్ని నడిపిస్తుంటే గణేషుడు అయితే రథం పైన కూర్చొని మనకైతే వస్తున్నాడు. అదేవిధంగా వెనకాల మనకి శ్రీ విష్ణుమూర్తి మంచిగా దశావతారంలో అయితే మనకు దర్శనం ఇస్తుండనమాట. సో పరశురాముడు, లక్ష్మీనరసింహస్వామి, గణేషుడు, మనకి శంకరుడు, హనుమంతుడు, ప్రతి ఒక్క దేవుడు అయితే రావడం అయితే జరిగింది లైన్గా. అండ్ పడగ కూడా ఉంది, నాగపాము కూడా ఉంది పైన. సో చూడండి, సో చూడముచ్చటగా అయితే చాలా మంచిగా ఉంది. సో లాస్ట్ టైం 2022 చాలా ట్రెండింగ్ నడిచింది అనమాట. చాలామంది గణేషులు ఈ గణేషుడు దొరక కూడా దొరకలేడు, ఎందుకంటే గణేషులు అయిపోయినాయి అప్పటికి. సో లాస్ట్ టైం పెట్టని వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే పెట్టండి. అండ్ గణేషులో కానీ ఆ రథానికి కూడా చూడండి కలర్ సూపర్ వేసిరు అసలు. ఓ చూసుకోవచ్చు ఇక్కడ రథానికి కలర్ కానీ. అండ్ గుర్రాలు కూడా చూడండి కలర్ అయితే, ఓ గుర్రం అయితే ముందు చూస్తుంది, ఓ గుర్రం అయితే ఇక్కడ చూస్తుంది, చాలా బాగుంది అయితే గణేషులు అయితే. సో టోటల్గా అయితే ఇదన్నమాట. సో ఒక్కసారి అయితే ఈ గణేషుడు అండ్ 2023 గణేషుడు మొత్తం టోటల్గా చూపిస్తాను. సో చూడండి ఒకసారి అయితే మొత్తం చాలా మంచిగా ఉన్నాడు. అండ్ గణేషుని చూపెట్టలేదు కదా మీకు సరిగా. సో చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి గణేషుడు ఎంత అద్భుతంగా, ఎంత హైట్లో, ఎంత మంచిగా వచ్చినా గణేషుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా 2023 గణేషుడు అనమాట ఇది. అండ్ శంకరుడు కూడా చూసుకోవచ్చు, మన సింహ మన పులి తోల్పైన అయితే కూర్చొని మనకైతే దర్శనం ఇస్తుందన్నమాట. సో టోటల్ శంకర్ సింగ్ కళాకార్ సంబంధించిన గణేషులు అయితే 2 గణేషులు. అండ్ బుకింగ్ చేసుకునే వాళ్ళకైతే కింద ఫోన్ నెంబర్ పెడతాను, లొకేషన్ పెడతాను, విజిట్ చేసి బుక్ చేసేసుకొని చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.